వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తున్న సమయంలో ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్ వంటి దేశాలు మాత్రం వైరస్ వ్యాప్తిని కట్టడి చేయగలిగాయి. అంతేకాకుండా అక్కడ వ్యాక్సిన్ పంపిణీ వేగంగా చేపడుతున్నాయి. ఈ సమయంలో కొత్తగా వచ్చిన డెల్టా వేరియంట్ మళ్లీ విజృంభణ మొదలుపెట్టింది. ఇక దీంతో అప్రమత్తమైన ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్ దేశాలు తాజాగా మరోసారి ఆంక్షలను విధిస్తున్నట్లు ప్రకటించాయి. సిడ్నీలో వారం పాటు లాక్డౌన్ విధించాయి. డెల్టా వేరియంట్ ఆఫ్రికాలోనూ విలయం సృష్టిస్తున్నట్లు అక్కడి సిడీసీ వెల్లడించింది. ఇప్పటికే డెల్టా వేరియంట్ దాటికి భారత్ కూడా వణికిపోయిన విషయం తెలిసిందే. కరోనా నుంచి కోలుకున్నామని భావిస్తున్న తరుణంలో కొత్తగా వెలుగుచూసిన డెల్టా వేరియంట్ ఆస్ట్రేలియాను కలవరపెడుతుంది. దీంతో సిడ్నీలో లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఒక వారం పాటు ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని ఆదేశించింది. ఆస్ట్రేలియాలో గత వారంలోనే 65 పాజిటివ్ కేసులను గుర్తించారు. కరోనా మహమ్మారి బయటపడిన తర్వాత అత్యంత భయంకరమైన పరిస్థితిని ఇప్పుడే చూస్తున్నామని న్యూ సౌత్ వెల్స్ ప్రీమియర్ గార్డిస్ బెరేజీ క్లెయిన్ పేర్కొన్నారు. ప్రపంచంలో టీకా పంపిణీలో ఇజ్రాయెల్ అందరికన్నా ముందున్న విషయం తెలిసిందే. దీంతో వైరస్ వ్యాప్తి అదుపులోకి వచ్చిందని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో ఇండోర్ ప్రదేశాల్లో మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని 10 రోజుల క్రితం ఇజ్రాయెల్ ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ నిర్ణయం తీసుకున్న 4 రోజులకే నిత్యం 100 కేసులు బయటపడడం మొదలైంది. కేవలం గురువారం ఒక్కరోజు 227 కేసులు వెలుగుచూశాయి. దీంతో అప్రమత్తమైన ఇజ్రాయెల్ మాస్కుల నిబంధనల సడలింపును ఎత్తివేసింది. ఇండోర్ ప్రాంతంలో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఆదేశించింది. అంతేకాకుండా పరిస్థితిని బట్టి మరిన్ని ఆంక్షలు విధించాలని యోచిస్తుంది. దేశంలో వైరస్ విజృంభణకు డెల్టా వేరియంట్ కారణం కావచ్చని ఇజ్రాయెల్లో కరోనాపై ఏర్పాటు చేసిన జాతీయ టాస్క్ ఫోర్స్ చీఫ్ పేర్కొన్నారు.